ఇప్పుడు మీరందరూ మనము ఐదవ రోజు కదా, ఐదో రోజు ఇంకొక భాష నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ భాష అంటే ఒడియా భాష. ఏంటి సార్ మనం ఇన్ని రోజులు ఈ భాష నేర్చుకోవాలా అని డౌట్ వస్తుంది. ఎందుకు అర్థంగా చెప్తున్నామంటే మనమందరము ఈ దేశంలో భారతదేశంలోనే వాళ్ళమే కాబట్టి మన తోటి భారతీయులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష మాట్లాడుతున్నారు. మీరు భవిష్యత్తులో ఏ రాష్ట్రంకైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, మరి అక్కడ ఉన్నప్పుడు కనీసం 4 లక్షలన్నా 4 వాక్యాలన్నా మనకు తెలియాలి కదా. చిరుతంలో నేర్చుకుంటే మరీ మంచిది. మనం మొదటి రోజు ఏం నేర్చుకునే, రెండో రోజు ఏ భాష నేర్చుకునే, మూడో రోజు, నాలుగో రోజు నేపాలి, ఈరోజు నేర్చుకుంటున్నాం. సేమ్ 4 రోజుల్లో ఎలా నేర్చుకున్నాము, ఇప్పుడు 5 రోజులు అంతే. మనం వచ్చిన వాళ్ళకి ఏమంటాం, నమస్కారం సార్. ఎవరైనా వచ్చిన పెద్దలకు నమస్కారం. మరి తెలుగులో నమస్కారము అంటే ఒడియాలో ఏమంటామంటే నమస్కార్. వెరీ గుడ్.
బాగున్నారు అయితే నాకు ఇప్పుడు రెండు ఏమిటో నీ పేరేమి అంట. నీ పేరేమి తెలుగులో నీ పేరేమన్నప్పుడు ఇంగ్లీష్ అంటాం స్వాటింగ్ ఉన్నా ఏమంటా. మరి ఈరోజు ఒడియాలో నీ పేరేమి అడగాలంటే అప్పుడు బాబు అప్పుడు ఇంకా